ఏపీలోని రిజిస్టర్ కార్యాలయాల వద్దకు ప్రజలు భారీగా క్యూ కడుతున్నారు భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల విలువ రేపటి నుంచి పెరగనున్నాయి దీంతో ఇవాళ ఉదయం నుంచే రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రజలు చేరుకున్నారు గత రెండు రోజులుగా సర్వర్లు సరిగా పనిచేయకపోవడంతో రిజిస్టర్ కార్యాలయాల వద్దకు వచ్చి ప్రజలు వెనుతిరిగి వెళ్లారు రేపటి నుంచి రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు పెరుగుతాయన్న వార్తలతో గత వారం రోజులుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ పెరిగింది సోమవారం నుంచి పలు ప్రాంతాల్లో రద్దీ పెరిగి సర్వర్ పై ఒత్తిడి పడ్డంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లకు అంతరాయం ఏర్పడింది మరోవైపు ఒకటో తేదీ నుంచి భూముల మార్కెట్ విలువలు పెంచడంపై సందిగ్ధత కొనసాగుతోంది ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన ఆమోదం సోమవారం సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ శాఖకు లభించలేదు అయితే ప్రభుత్వ ఆమోదం లాంఛనమేనని ఆ శాఖ వర్గాలు తెలిపాయి భూముల మార్కెట్ విలువ పెరిగితే తదననుగుణంగా స్టాంప్ డ్యూటీ పెరుగుతుంది దీనివల్ల కొనుగోలుదారులపై ఆర్థిక భారం పెరుగుతుంది దీంతో ముందే రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు క్రయ విక్రయాలు వస్తుండటంతో రద్దీ పెరిగింది సోమవారం ఉదయం నుంచే విజయవాడ విశాఖ తిరుపతి తదితర ప్రాంతాల్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అధిక సంఖ్యలో రావడంతో సర్వర్ పై ఒత్తిడి పెరిగింది ముఖ్యంగా డాక్యుమెంట్కు సంబంధించిన రివర్స్ ఎండోస్మెంట్ విధానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి దీనివల్ల చాలా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు తక్కువగా జరిగాయి యాభై జరగాల్సిన చోట పది డాక్యుమెంట్లే పూర్తయ్యాయి కొన్ని చోట్ల అసలు లేదు చాలా చోట్ల సాయంత్రానికి సాంకేతిక సమస్యలు తగ్గుముఖం పట్టాయి ఏలూరు రిజిస్టర్ కార్యాలయం వద్ద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు రేపటి నుంచి పెరుగుతున్న నేపథ్యంలో అటు రిజిస్టార్ కార్యాలయం వద్దకు ప్రజలైతే కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న సందర్భం ఇదే రెండు గత రెండు రోజుల నుంచి కూడా రిజిస్ట్రేషన్లు ఎక్కడికెక్కడ నిలిచిపోయాయి సర్వర్లు పనిచేయకపోవడం పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు సంబంధించి కూడా వాటిని అప్గ్రేడ్ చేస్తున్న నేపథ్యంలో సర్వర్లు పనిచేయటం ఇటువంటి ఇబ్బందులు అటు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా ఇదే సమస్య ఎదురైంది గత రెండు రోజుల నుంచి కూడా రిజిస్ట్రేషన్లకు వచ్చి అక్కడ పని జరగ సర్వర్లు పనిచేసి తిరిగి మళ్ళీ వెనుగతిన్న సందర్భాలు అయితే ఉన్నాయి ఆ గత రెండు రోజుల నుంచి కూడా రిజిస్టర్ కార్యాల చుట్టూ తిరుగుతున్నటువంటి ప్రజలైతే కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు ఈరోజు ఉదయం ఎక్కువ జామనే రిజిస్టర్ కార్యాలయానికి ఉదయాన్నే రావడం జరిగింది అక్కడ సిబ్బంది రాకముందే రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళంతా కూడా తరలి వచ్చిన సందర్భం అయితే కూడా ఉంది మనతో కొంతమంది ఉన్నారు ఒకసారి సరే ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు రిజిస్ట్రేషన్కి అంటే ఏమేమి రెండు రోజుల నుంచి చాలా ఇబ్బందికరంగా ఉంది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నాయి అనే దానికోసం జనం కూడా ఎక్కువగా రావటం ఈ సర్వర్లు చేయకపోవటం చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతాంగం కానీ ఇంకా ఇతరత్ర రిజిస్ట్రేషన్ చేయించుకునే ఈ ఈరోజు అయితే మరి ఉదయం మేమంతా రావడం జరిగింది రాత్రి ఏదో జరిగింది కొన్ని స్కాన్ ఈ ఈరోజు అవుతాయి అని అంటున్నారు ఎంతవరకు అవుతాయి అనేది తెలీదు అయితే రాత్రి మాత్రం మేము వచ్చినప్పుడు ఏమండి రేపు ఒకవేళ మీకు సర్వర్లు పని చేయకపోయినా గత పదిహేను సంవత్సరాల క్రితం ఎలా జరిగింది రిజిస్ట్రేషన్ అలా స్టాంపు స్టాంపింగ్ ద్వారాగా జరుపుతాం మీరు ఫోటోలు తెచ్చుకోమనమని చెప్పారు ఇది చాలా ఇబ్బందికరమైన విషయం రైతులకైతే ఎందుకంటే ఇక్కడ ఒక పదకొండు లక్షలు చేసే విలువ పొలాలు కూడా ఇరవై తొమ్మిది లక్షలు వాల్యువేషన్ పెరుగుతుంది కొన్ని కొన్ని సర్వే నెంబర్లు అరవై లక్షలు డెబ్బై లక్షలు కూడా ప్రపోజ్ చేసామని ఒక ఇక్కడ ఫైల్ పెట్టారు దానివల్ల రైతాంగం కానీ ఇంకా ఇతర ఇతర సైట్లు కానీ రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారని మా అభిప్రాయం అంటే మీకు గతంలోకి ఇప్పటికీ అంటే ఈ రోజుకి రేపటికి ఎంత డిఫరెన్స్ వస్తుంది ఒకవేళ అంటే కొన్ని సర్వే నెంబర్ల వారీగా ఇప్పుడు విజారే గ్రామం ఉంది విజారే పంచాయతీలో పదకొండు లక్షలు ఇంతకు ముందు మా రైతుగా చేయించుకునే పొలాలకు పదకొండు లక్షలు వాల్యువేషన్ అనేది గవర్నమెంట్ వారు నిర్ణయించారు దాని అన్స్పెక్టెడ్గా ఇరవై ఎనిమిది లక్షల వరకు పెరుగుద్ది అనేది జనంలో అపోహ ఇక్కడ లిస్ట్ కూడా ఒకటి పెట్టారు కొన్ని సర్వే నెంబర్లు పెట్టారా దానివల్ల చాలా ఇబ్బంది పడతారు రైతులు మొత్తానికి సంబంధించి కూడా ఆ సమస్య అనేది ఉత్పత్తి నేపథ్యంలో అటు రిజిస్ట్రేషన్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా తరలి వస్తున్న సందర్భంగా కూడా మనం యూజువల్స్లో చూడవచ్చు గత రెండు రోజుల నుంచి కూడా వాళ్ళంతా వచ్చి తిరిగి వెళ్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి సార్ రిజిస్ట్రేషన్ అంటే ఏం చేయిద్దామని వచ్చారు అంటే నిన్న మొన్న కూడా వచ్చి తిరిగి వెళ్ళారా ఏంటి నిన్న మొన్న వచ్చాము బాగానే ఇక్కడేమీ పెద్దగా ఇబ్బంది ఏం లేదు ఉదయం నిన్న ఉదయం కూడా వర్కింగ్ జరిగింది రాత్రి కూడా సాయం సాయంకాలం కూడా చేశారు కొంచెం ఉన్నంత వరకు సర్వర్లు పని చేయనప్పుడు వీళ్ళు మాత్రం ఏం చేస్తారు గవర్నమెంట్ సైడ్గా సర్వర్లు పని చేయనప్పుడు ఏం చేయాలి వీళ్ళ ప్రాబ్లం అయితే ఏం లేదు గవర్నమెంట్ సర్వర్ పని చేయక ఆగి నేను రేపు నుంచి కూడా ఛార్జీలు పెరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు ఎంత తేడా వచ్చే అవకాశం ఉంది చాలా తక్కువగా ఒక టెన్ పర్సెంట్కి మించి పెద్దగా వాల్యూ లేని డిఫరెన్స్ అయితే ఉండవు నాకు తెలిసినంతవరకు అంటే మొత్తానికి అటు రిజిస్టార్ కార్యాలయం వద్ద ఇదే పరిస్థితి నెలకొంది మనం రిజిస్టార్ కార్యాలయం వద్ద కూడా జనం కూడా పెద్ద ఎత్తున గూమూడుతున్న సందర్భం కూడా చూడచ్చు ఉదయం నుంచే అంటే రిజిస్టార్ కార్యాలయాలు పది గంటలకి ఓపెన్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉదయం నుంచే ఇక్కడికి అందరూ తరలి వచ్చి పడిగాబులు పడుతున్న సందర్భం అయితే కూడా ఉంది గత రెండు రోజుల నుంచి ఎదురవుతున్న పరిణామాల నేపథ్యంలో వాళ్ళంతా కూడా ముందుగానే రిజిస్టార్ కార్యాలయం వద్దకు వచ్చి రిజిస్ట్రేషన్కి సంబంధించిన ప్రక్రియతో కూడా కొనసాగుతుంది అంటే రేపటి నుంచి కూడా ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీ పెరుగుతున్న నేపథ్యం అంటే స్పష్టత లేకపోవటం కొన్ని సందర్భాల్లో ఒకే గ్రామంలో అటు సర్వే నెంబర్ల ఆధారంగా కూడా కొన్ని రేట్లు పెరుగుతున్న సందర్భం కొన్ని చోట్ల తగ్గుతున్న సందర్భం ఇలా ఉన్న నేపథ్యంలో ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు ఎట్టు పరిస్థితుల్లో రిజిస్టార్ కార్యాలయ వద్ద తమ ఆస్తులకు సంబంధించిన కొనుగోలు కానీ విక్రయాలు కానీ సంబంధించి రిజిస్టార్ రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న సందర్భం అయితే కూడా ఏలూరు జిల్లాలో నెలకొని ఉంది వీడిన సాయితో శ్రీనివాస్ లాంటివి ఏలూరు నుండి